పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, పరిధీయ నాడీ వ్యవస్థ, మెదడు, వెనుపాము మరియు ఇతర నాడుల కలయిక ఫలితంగా నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. ద నర్వస్ సిస్టమ్ ఇంక్లూడ్స్ ద బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ నర్వ్స్. ఇన్ హయర్ వర్టిబ్రేట్స్ ఇట్ డివైడ్ పూల్ ఇన్ టు త్రీ పార్ట్స్. దే ఆర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అండ్ అటానమస్ నర్వస్ సిస్టమ్. ఇన్ దిస్ సెషన్ లెట్ అస్ లెర్న్ అబౌట్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అండ్ అటానమస్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ నర్వ్స్. ద నర్వ్స్ విచ్ అరైజెస్ ఫ్రమ్ ద బ్రెయిన్ దే ఆర్ కాల్డ్ యాజ్ క్రేనియల్ నర్వ్స్. ద నర్వ్స్ విచ్ అరైజెస్ ఫ్రమ్ స్పైనల్ కార్డ్ దే ఆర్ స్పైనల్ నర్వ్స్. ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ డివిజన్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ నర్వ్స్ అరైజింగ్ ఫ్రమ్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. దీస్ ఆర్ క్రేనియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ నర్వ్స్. ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ దెర్ ఆర్ 12 పేర్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఆర్ దేర్ అండ్ 31 పేర్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఆర్ దేర్. మానవులలో 12 జతల కపాల నాడులు మరియు 31 జతల కశేరు నాడులు ఉంటాయి. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ నందు మొత్తముగా 43 జతల నాడులు అన్నవి ఉంటాయి. కవరింగ్ ఆఫ్ న్యూరాన్. నాడి యొక్క నిర్మాణాన్ని గమనించినప్పుడు నాడి యొక్క నిర్మాణం అన్నది అనేక నాడీ తంతువుల చేత ఏర్పడి ఉంటుంది. ఈచ్ నర్వ్ కన్సిస్టింగ్ ఆఫ్ బండిల్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్. దెర్ ఆర్ 3 మెంబ్రెయిన్స్ ఆర్ దేర్, ఎండోన్యూరియం, పెరిన్యూరియం అండ్ ఎపిన్యూరియం. ఎండోన్యూరియం ఈజ్ ద లేయర్ ఆఫ్ డెలికేట్ కనెక్టివ్ టిష్యూ అరౌండ్ ద మైలిన్ షీత్ ఆఫ్ ఈచ్ మైలినేటెడ్ నర్వ్ ఫైబర్. పెరిన్యూరియం, నర్వ్ ఫైబర్స్ ఆర్ బండిల్డ్ టుగెదర్ ఇన్ టు గ్రూప్ నోన్ యాజ్ ఫ్యాసికులే. దిస్ ఫ్యాసికులే ఈజ్ కవర్డ్ విత్ ఎ ప్రొటెక్టివ్ షీత్, దట్ ఈస్ పెరిన్యూరియం. ఎపిన్యూరియం ఈజ్ ద ఔటర్ మోస్ట్ లేయర్ సరౌండింగ్ విత్ పెరిఫెరల్ నర్వ్. దీస్ ఆర్ ద 3 మెంబ్రెయిన్స్ విచ్ వీ క్యాన్ ఐడెంటిఫై ఇన్ ద న్యూరాన్. క్రేనియల్ నర్వ్స్, కపాల నాడులు. క్షీరదాలలో 12 జతల కపాల నాడులు అన్నవి ఉంటాయి. కపాల నాడులు వాటి యొక్క స్వభావాన్ని ఆధారంగా జ్ఞాన నాడులు, చాలక నాడులు మరియు మిశ్రమ నాడులుగా విభజించారు. 1, 2 మరియు 8వ కపాల నాడులు జ్ఞాననాడి రకానికి సంబంధించినవి. 3, 4, 6, 11, 12 కపాల నాడులు అన్నవి చాలకనాడి రకానికి సంబంధించినవి. మిగిలిన నాడులైన 5, 7, 9, 10 నాడులు మిశ్రమ రకానికి సంబంధించిన కపాల నాడులు. ఫస్ట్ క్రేనియల్ నర్వ్ ఈజ్ ఆల్ఫాక్టరీ, సెకండ్ వన్ ఈజ్ ఆప్టిక్, థర్డ్ వన్ అక్యులోమోటర్, ట్రాక్లియర్, ట్రైజెమినల్, అబ్డ్యూసెన్స్, ఫేసియల్, ఆడిటరీ, గ్లాసోఫారియంజల్, వ్యాగస్, యాక్సెసరీ, హైపోగ్లాసస్. దీస్ ఆర్ ద 12 క్రేనియల్ నర్వ్స్. కొన్ని జీవులలో కపాల నాడుల సంఖ్య అన్నది వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకు మిక్సిన్లో కపాల నాడుల సంఖ్య 8 జతలుగాను, మిగిలిన జీవులలో అనగా పెట్రోమైజాన్, ఫిషెస్, యాంఫిబియన్స్ మరియు స్నేక్లలో 10 జతల కపాల నాడులు ఉంటాయి. రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మమ్మల్స్ హ్యావింగ్ 12 పేర్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్. సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాలలో 12 జతల కపాల నాడులు ఉంటాయి. సర్పాలు అన్నవి రెప్టీలియాకు సంబంధించిన జీవులు అయినప్పటికీ సర్పాలలో మాత్రమే 10 జతల కపాల నాడులు ఉంటాయి. మిగిలిన సరీసృపాలన్నింటిలో కూడా 12 జతల కపాల నాడులు ఉంటాయి. ఫస్ట్ క్రేనియల్ నర్వ్ ఈజ్ ఆల్ఫాక్టరీ క్రేనియల్ నర్వ్. ఆల్ఫాక్టరీ క్రేనియల్ నర్వ్ అన్నది మెదడులోని ఆల్ఫాక్టరీ లోబ్స్ దగ్గర నుంచి, గ్రాణలంబికల నుంచి ఉద్భవించి నాసికా కుహరం వరకు విస్తరించి ఉంటుంది. ఇది జ్ఞాననాడి రకానికి సంబంధించిన నాడి. రెండవ కపాల నాడి ఆప్టిక్ నర్వ్. ఇది ఆప్టిక్ థలామియా అనే మెదడులోని భాగం నుంచి ఉద్భవించి కంటిలోని రెటీనా వరకు విస్తరించి ఉంటుంది. ఇది కూడా జ్ఞాననాడి రకానికి సంబంధించినది. ఇక్కడ చూపించిన పిక్చర్స్లో ఆల్ఫాక్టరీ నర్వ్ అండ్
optic nerves we can clearly observe. The two optic nerves of either sides of the eyes, they formed as chiasma at here we can observe. The third one is oculomotor. It arises from the central side of midbrain or optic lobes. It extended up to anterior, superior and inferior recti muscle and inferior oblique muscles of eyeball. Its nature is motor. The fourth one is trochlear. It arises between the optic lobes and cerebellum. It extended up to superior oblique muscles of eyeball. Its nature is motor. నాలుగవ కపాలనాడి ట్రాక్లియర్ కపాలనాడి. ఇది చాలక నాడి రకానికి సంబంధించినది. ఇది దృష్టి లంబికలు మరియు అనుమస్తిష్కానికి మధ్య నుంచి ప్రారంభమై సుపీరియర్ ఆబ్లిక్యూ మజిల్ అనే కంటి కండరాల వరకు విస్తరించి ఉంటుంది. ఇక్కడ చూపించిన పిక్చర్స్లో ఈ రెండు రకాల నాడులు, అవి విస్తరించిన కంటి కండరాలు మరియు వివిధ రకాల కండరాలను మనం గుర్తించగలము. ఫిఫ్త్ వన్ ట్రైజెమినల్ త్రిధార కపాలనాడి. ఇది మిక్స్డ్ రకానికి సంబంధించినది. ఇది దీనిలో మూడు శాఖలు అన్నవి గుర్తించగలం. అవి ఆప్టిక్ సూపర్ఫిషియాలిస్ అండ్ మ్యాగ్జిలారిస్ మ్యాండిబులారిస్. ఆప్థాల్మిక్ సూపర్ఫిషియాలిస్ అనే శాఖ స్కిన్ స్నౌట్ లేదా ఫోర్ హెడ్ మరియు ఐబాల్లోకి విస్తరించి ఉంటుంది. ఇది జ్ఞాననాడి రకానికి సంబంధించినది. రెండవ శాఖ మ్యాగ్జిలారిస్. ఇది ఎక్స్టెండెడ్ ఇంటూ స్కిన్ ఆఫ్ అప్పర్ జా అండ్ అప్పర్ లిప్. ఇట్ ఈజ్ ఆల్సో సెన్సరీ. మ్యాండిబులారిస్ ఇది ఎక్స్టెండెడ్ ఇంటూ మజిల్స్ ఆఫ్ లోయర్ జా, కింది దవడ కండరాల వరకు విస్తరించి ఉంటుంది. ఇది చాలక నాడి రకానికి సంబంధించినది. సో ఇన్ దిస్ పిక్చర్ యూ కెన్ సీ ద డిఫరెంట్ బ్రాంచెస్ వేర్ దే ఆర్ ఎక్స్టెండెడ్ ఇంటూ డిఫరెంట్ మజిల్స్ ఆఫ్ ద డిఫరెంట్ మజిల్స్ ఆఫ్. సిక్స్త్ వన్ అబ్డ్యూసెన్స్ అతి చిన్న కపాలనాడి. స్మాలెస్ట్ క్రేనియల్ నర్వ్ ఇస్ అబ్డ్యూసెన్స్. ఇట్ ఎక్స్టెండెడ్ అప్ టు పోస్టీరియర్ రెక్టస్ మజిల్స్. ఇట్స్ నేచర్ ఇస్ మోటార్. ఐదవ కపాలనాడి నుంచి పన్నెండవ కపాలనాడి వరకున్న అన్ని కపాలనాడులు కూడా మెడుల్లా అబ్లాంగేటా లేదా మజ్జాముఖము అనే ప్రాంతం నుంచి ఉద్భవిస్తాయి. ఆరవ కపాలనాడి అబ్డ్యూసెన్స్ అన్నది మెడులా దగ్గర నుంచి ఉద్భవించి పోస్టీరియర్ రెక్టస్ మజిల్ అనే కంటి కండరాల వరకు విస్తరించి ఉంటుంది. ఇది చాలక నాడి రకానికి సంబంధించిన నాడి. ఏడవ కపాలనాడి ఫేసియల్ నర్వ్. దీనిలో మూడు శాఖలు గుర్తించవచ్చు. మొదటి శాఖ ప్యాలటైన్. ఇట్ ఎక్స్టెండెడ్ టు రూప్ ఆఫ్ బకల్ క్యావిటీ, ఆస్యగ్రహణి కుహరం యొక్క పైపర్ వరకు విస్తరించి ఉంటుంది. ఇది జ్ఞాననాడి రకానికి సంబంధించినది. రెండవ శాఖ కార్డీ టింపాని. ఈ శాఖ సెలవరీ గ్లాండ్స్ లాలాజల గ్రంథులు, నాలుక, రుచి గులికల వరకు విస్తరించి ఉంటుంది. ఇది కూడా సెన్సరీ రకానికి సంబంధించినది. మూడవ శాఖ హయోమాండిబులార్. ఇట్ ఎక్స్టెండెడ్ ఇంటూ మెంబ్రెయిన్ ఆఫ్ బక్కల్ ఫ్లోర్ మజిల్ ఆఫ్ ద థ్రోట్. ఇట్ ఈస్ మిక్స్డ్ టైప్ ఆఫ్ క్రేనియల్ నర్వ్. సో హియర్ యూ కెన్ సీ ద అబ్డ్యూసెన్స్ అండ్ ఫేషియల్ నర్వ్స్ అండ్ దేర్ బ్రాంచెస్ వేర్ దే ఆర్ ఎక్స్టెండెడ్. ఆడిటరీ. ఎయిత్ వన్ ఆడిటరీ. ఇట్ ఎక్స్టెండెడ్ ఇంటూ ఇంటర్నల్ ఇయర్, అంతర చెవిలోకి ఈనాడి యొక్క శాఖ విస్తరించి ఉంటుంది. ఇది జ్ఞాననాడి రకానికి సంబంధించినది. తొమ్మిదవ కపాలనాడి నైన్త్ వన్ ఇస్ గ్లాసోఫారింజియల్. గ్లాసోఫారింజియల్ హ్యావింగ్ టూ బ్రాంచెస్. వన్ బ్రాంచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ టేస్ట్ అండ్ ఎంటర్ ఇన్ టు ద టంగ్. సెకండ్ వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్వాలోయింగ్. వన్ ఈజ్ సెన్సరీ బ్రాంచ్, అనదర్ వన్ ఈజ్ మోటార్ బ్రాంచ్. టెన్త్ వన్ వ్యాగస్. వ్యాగస్ ద వ్యాగస్ నర్వ్ ఈజ్ ద మెయిన్ నర్వ్ ఆఫ్ ది పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఆఫ్ ది ఆటానమస్ నర్వస్ సిస్టమ్. స్వయంచూడిత నాడీ వ్యవస్థలోని పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ను ఏర్పరచడంలో ప్రధాన పాత్రను
కలిగి ఉంటుంది. పదవ కపాలనాడి. దీనిలో వివిధ శాఖలు కలవు. అవి వోకల్ సాక్ బ్రాంచ్ అండ్ కార్డియాక్ డిప్రెసర్ బ్రాంచ్, నిమోగ్యాస్టిక్ బ్రాంచ్ అండ్ డిప్రెసర్ బ్రాంచ్. వ్యాగస్ నర్వ్ యొక్క శాఖలు అన్నవి అంతరాంగ అవయవాల్లోకి విస్తరించి ఉంటాయి. స్టమక్, లంగ్, హార్ట్, డయాఫ్రమ్ లాంటి అంతరాంగ అవయవాల్లోకి విస్తరించి ఉంటాయి. వీటిలో జ్ఞానశాఖ మరియు మిక్స్డ్ మిశ్రమ శాఖలు అన్నవి ఉంటాయి. 11th వన్, యాక్సెసరీ క్రేనియల్ నర్వ్. ఇట్ ఎక్స్టెండెడ్ ఇన్ టు మజిలా ఫెడ్, నెక్ అండ్ షోల్డర్స్. ఇట్ ఈస్ మోటార్ నర్వ్. 12th వన్, హైపోగ్లాసల్. ఇది కూడా చాలక నాడి రకానికి సంబంధించినది. ఈనాడి ఎక్స్టెండెడ్ ఇంటూ మజిల్స్ ఆఫ్ టంగ్ అండ్ లోయర్ జా. నాలుగు యొక్క కండరాల్లోనికి మరియు కింది దవడలోని కండరాల్లోకి విస్తరించినట్లుగా ఉంటుంది. ఇన్ దిస్ డయాగ్రామ్ యూ క్యాన్ సీ ద యాక్సెసరీ క్రేనియల్ నర్వ్ అండ్ హైపోగ్లాసల్ క్రేనియల్ నర్వ్. ఫంక్షన్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్. కపాలనాడులు, వివిధ రకాల కపాలనాడులు వివిధ విధులను నిర్వహించడానికి తోడ్పడుతూ ఉంటాయి. ఉదాహరణకు, ఒకటవ కపాలనాడి స్మెల్లింగ్ సెన్సేషన్ను గుర్తించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. వాసనను గ్రహించడానికి తోడ్పడిన కపాలనాడి ఒకటవ కపాలనాడి. దృష్టికి సంబంధించిన కపాలనాడి రెండవ కపాలనాడి, దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ విజన్. థర్డ్, ఫోర్త్ అండ్ సిక్స్త్ క్రేనియల్ నర్వ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐ మూమెంట్స్. ఫిఫ్త్ వన్, దట్ ఈస్ ట్రైజెమినల్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ సెన్సేషన్ ఆఫ్ ద స్కిన్ ఆఫ్ ద ఫేస్. ద సెవెంత్ వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, దట్ ఈస్ ఫేషియల్ క్రేనియల్ నర్వ్. ఎయిత్ వన్ ఈజ్ ఆడిటరీ క్రేనియల్ నర్వ్. దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది హియరింగ్ అండ్ బ్యాలెన్స్. నైన్త్ వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓరల్ సెన్సేషన్, టేస్ట్ అండ్ సెలైవేషన్. టెన్త్ వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వ్యాగస్ నర్వ్, దట్ ఈస్ వ్యాగస్ నర్వ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ ప్రెషర్ అండ్ హార్ట్ రేట్. 11th వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది షోల్డర్ ఎలివేషన్ అండ్ హెడ్ టర్నింగ్. ద లాస్ట్ వన్, 12th వన్ ఈజ్ రెస్పాన్సిబుల్, దట్ ఈస్ హైపోగ్లాసల్ రెస్పాన్సిబుల్ ఫర్ టంగ్ మూమెంట్స్. స్పైనల్ నర్వ్స్. పరదీయ నాడీ వ్యవస్థలోని రెండవ రకానికి సంబంధించిన నాడులు స్పైనల్ నర్వ్స్, కషేరు నాడులు. మానవునిలో 31 జతల కషేరు నాడులు అన్నవి ఉంటాయి. దేర్ ఆర్ 31 పేర్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఆర్ దేర్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్. స్పైనల్ నర్వ్స్ ఆర్ ద ప్యాత్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ స్పైనల్ కార్డ్ అండ్ స్పెసిఫిక్ రీజన్ ఆఫ్ ది బాడీ. దీస్ 31 పేర్స్ ఆర్ డివైడ్ ఇన్ టు 5 కేటగిరీస్. సర్వికల్ స్పైనల్ నర్వ్, దీస్ ఆర్ 18 పేర్స్. థొరాసిక్ స్పైనల్ నర్వ్స్, దీస్ ఆర్ 12 ఇన్ పేర్స్. లంబర్ స్పైనల్ నర్వ్స్, దీస్ ఆర్ 5 పేర్స్. సాక్రల్ స్పైనల్ నర్వ్స్, దీస్ ఆర్ ఆల్సో 5 ఇన్ పేర్. కాక్సిక్ స్పైనల్ నర్వ్, దిస్ ఈజ్ ఓన్లీ 1 పేర్. టోటల్లీ 21 పేర్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఆర్ దేర్. ఇన్ దిస్ పిక్చర్ యూ క్యాన్ సీ ద 5 టైప్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్. ఇవి ఉద్భవించే స్థానాన్ని ఆధారంగా వీటిని వివిధ రకాలుగా వర్గీకరించడం జరిగింది. స్ట్రక్చర్ ఆఫ్ స్పైనల్ నర్వ్. కషేరు నాడి యొక్క నిర్మాణము. కషేరు నాడి యొక్క నిర్మాణాన్ని గమనించినప్పుడు ప్రారంభ భాగం దగ్గర అట్ ద బేస్ ఇట్ హ్యావింగ్ 2 రూట్స్. వన్ ఈజ్ డార్సల్ రూట్, అనదర్ వన్ ఈజ్ వెంట్రల్ రూట్. డార్సల్ రూట్ కంటెయిన్స్ సెన్సరీ యాక్సాన్ అండ్ ద వెంట్రల్ రూట్ కంటెయిన్స్ మోటార్ యాక్సాన్. సో దట్ ఆల్ స్పైనల్ నర్వ్స్ ఆర్ మిక్స్డ్ నర్వ్. ద పోస్టీరియర్ ఆర్ డార్సల్ అండ్ వెంట్రల్ రూట్ యునైట్ టు ఫార్మ్ అండ్ స్పైనల్ నర్వ్ అట్ ఇంటర్ వర్టెబ్రల్ ఫొరామినా. ది స్పైనల్ నర్వ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద ఇంటర్ వర్టెబ్రల్ ఫొరామినా. అంతర కసేరు కాల మధ్యలో ఉండే రంధ్రాల దగ్గర నుంచి ఈనాడులు బయటికి ఉద్భవించుకొని వస్తాయి. ఇన్ దిస్ పిక్చర్ యూ క్యాన్ సీ క్లియర్లీ ద డార్సల్ రూట్ అండ్ వెంట్రల్ రూట్, హౌ దే ఆర్ యునైట్ టుగెదర్, హౌ దే ఆర్ ఎమర్జెస్ అవుట్ యాజ్ సింగిల్. బ్రాంచెస్. ఫ్రమ్ ద రూట్ ఆఫ్టర్ పాసింగ్ ది ఇంటర్ వర్టెబ్రల్ ఫొరామినా ఏ స్పైనల్ నర్వ్ డివైడెడ్ ఇంటూ సెవెరల్ బ్రాంచెస్. అంతర కశేరుక రంధ్రాల నుంచి
బయటికి వచ్చిన తర్వాత కశేరు నాడులు అన్నవి వివిధ శాఖలుగా విడిపోతాయి. వాటిలో డార్సల్ వైపు ఉండే శాఖను డార్సల్ రామస్ అని, వెంట్రల్ శాఖను వెంట్రల్ రామస్ అని అంటాము. కశేరు నాడి యొక్క శాఖలను రామస్ లేదా ర్యామి అంటారు. ద బ్రాంచెస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద స్పైనల్ నర్వ్ ఆర్ కాల్డ్ యాస్ ర్యామి ఆర్ రామస్. పోస్టీరియర్ ఆర్ డార్సల్ రామస్ సర్వ్స్ ద డీప్ మజిల్ అండ్ స్కిన్ ఆఫ్ ద పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ ద ట్రంక్. ద యాంటీరియర్ రామస్ సర్వ్స్ మజిల్స్ ఆఫ్ ద అప్పర్ అండ్ లోయర్ లిమ్ అండ్ ద స్కిన్ ఆఫ్ ద లాటరల్ అండ్ యాంటీరియర్ సర్ఫేస్ ఆఫ్ ద ట్రంక్. ద అదర్ బ్రాంచెస్ ఆఫ్ స్పైనల్ నర్వ్ ఆర్ ద ర్యామి కమ్యూనికాన్స్. దీస్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఇన్ ద ఆటానమస్ నర్వస్ సిస్టమ్. స్వయంచూత నాడీ వ్యవస్థను ఏర్పరచడంలో స్పైనల్ నర్వ్ యొక్క ఇతర శాఖలు అయిన ర్యామి కమ్యూనికాన్స్ అనేటివి ప్రముఖ పాత్రను పోషిస్తాయి. సర్వికల్ స్పైనల్ నర్వ్స్. దీస్ ఆర్ 18 పెయిర్స్. ఫస్ట్ పెయిర్ ఆఫ్ సర్వికల్ స్పైనల్ నర్వ్ ఎమర్జ్ బిట్వీన్ అట్లాస్ అండ్ ఆసిపిటల్ బోన్. ద రిమైనింగ్ 7 పెయిర్స్ ఆఫ్ సర్వికల్ స్పైనల్ నర్వ్ ఎమర్జ్ ఫ్రమ్ ది వర్టెబ్రల్ కాలమ్ త్రూ ఇంటర్ వర్టెబ్రల్ ఫోరామినా. థొరాసిక్ స్పైనల్ నర్వ్. దీస్ ఆర్ 12 ఇన్ పెయిర్స్. ఎమర్జెస్ ఫ్రమ్ ద థొరాసిక్ వర్టెబ్రే కంటిన్యూస్ టు ఫామ్ ఇంటర్ కోస్టల్ నర్వ్స్. లంబర్ స్పైనల్ నర్వ్స్. దీస్ ఆర్ 5 ఇన్ పెయిర్స్. ఎమర్జెస్ ఫ్రమ్ లంబర్ వర్టెబ్రే. సాక్రల్ అండ్ కాక్సిక్ స్పైనల్ నర్వ్స్. ద సాక్రల్ స్పైనల్ నర్వ్స్ ఆర్ 12 పెయిర్స్ అండ్ ద కాక్సిక్ స్పైనల్ నర్వ్ ఇస్ ఓన్లీ 1 పెయిర్. 4 సాక్రల్ స్పైనల్ నర్వ్ ఫ్రమ్ S1 to S4 ఎగ్జిట్స్ ఫ్రమ్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ సాక్రల్ ఫోరామిన్. ద స్పైనల్ నర్వ్ S5 అండ్ కాక్సిక్ నర్వ్స్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ ది సాక్రల్ హయాటస్. ఫ్లక్సెస్. నెట్వర్క్ ఆఫ్ యాక్సాన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్లక్సెస్. కశేరు నాడుల యొక్క యాక్సాన్లు తంత్రికాక్షాలు అన్నీ కలిసి ఒక నెట్వర్క్ మాదిరిగా ఏర్పడతాయి. ఈ నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్లక్సెస్. దేర్ ఆర్ 5 ప్రిన్సిపల్ ఫ్లక్సెస్ ఆర్ దేర్. దీస్ ఆర్ సర్వికల్ ఫ్లక్సెస్, బ్రాంకియల్ ఫ్లక్సెస్, లంబర్ ఫ్లక్సెస్, సాక్రల్ ఫ్లక్సెస్ అండ్ కాక్సిజియల్ ఫ్లక్సెస్. అటానమస్ నర్వస్ సిస్టమ్ నాడీ వ్యవస్థలోని మూడవ భాగం అటానమస్ నర్వస్ సిస్టమ్ లేదా స్వయంచోదిత నాడీ వ్యవస్థ. అటానమస్ నర్వస్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేటింగ్ వాలంటరీ బాడీ ఫంక్షన్స్ సచ్ యాజ్ బ్లడ్ ఫ్లో, హార్ట్ బీట్, డైజెషన్ అండ్ బ్రీతింగ్. దేహంలో జరిగే అనియంత్రిత ప్రతీకార చర్యలను నిర్వహించడంలో స్వయంచోదిత నాడీ వ్యవస్థ ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అటానమస్ నర్వస్ సిస్టమ్ హ్యావింగ్ 2 బ్రాంచెస్. దీస్ ఆర్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ రెగ్యులేట్స్ ద ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్సెస్. ద పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ హెల్ప్స్ మెయింటైన్ నార్మల్ బాడీ ఫంక్షన్ అండ్ కన్జర్వ్ ఫిజికల్ రిసోర్సెస్. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. ద సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఆరిజినేట్స్ ఇన్ ద స్పైనల్ కార్డ్ అండ్ ద మెయిన్ ఫంక్షన్ ఈజ్ ది యాక్టివేట్ ద ఫిజియలాజికల్ చేంజెస్ అండ్ దట్ అక్కర్ డ్యూరింగ్ ద ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. సింపాథెటిక్ నర్వ్స్ రిలీజ్ ఏ కెమికల్ సబ్స్టాన్స్ దట్ ఈస్ సింపథిన్ ఈజ్ సిమిలర్ కాంపోనెంట్ టు ద నార్ ఎపినెఫ్రిన్ ఇన్ ద రియాక్షన్స్. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అన్నది సింపాథెటిక్ నర్వ్స్ను కలిగి ఉంటాయి. సింపాథెటిక్ నర్వ్స్ అన్నవి అడ్రినర్జిక్ రకానికి సంబంధించినవి. సింపాథెటిక్ నర్వ్స్ సింపథిన్ అనే పదార్థాన్ని కలిగి ఉంటాయి. సింపథిన్ అన్నది నార్ ఎపినెఫ్రిన్ పోలి ఉంటుంది. సింపథిన్ అనే రసాయన పదార్థం జీవుల దేహంలోని వివిధ రకాల అవయవాల చర్యా విధానాన్ని పెంచడంలో తోడ్పడతాయి. దే క్యాన్ స్టెమ్యులేట్స్ హార్ట్ బీట్, రైజెస్ ద బ్లడ్ ప్రెషర్, డైలేట్స్ ద పల్పిస్ ప్యూపిల్, డైలేట్స్ ద ట్రాకియా అండ్ బ్రాంకై, స్టిమ్యులేట్ గ్లైకోజెనోలైసిస్.
conversion of glycogen into glucose consequently increases the glucose level in the blood. It inhibits the peristalsic movement in the gastrointestinal tract, inhibit contraction of the bladder and rectum. Parasympathetic nervous system. The parasympathetic nervous system originates in the spinal cord and medulla and works with the sympathetic nervous system. Its main function is return the body to homeostatic condition after the fight or flight reactions. Sympathetic nervous system charya phalitanga dehamlo uddipanalaku lonaina vivida avayavala yokka charya veganni sadharana sthitiki తీసుకొని రావటంలో పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ప్రధాన పాత్రను పోషిస్తుంది. దిస్ సిస్టమ్ యూటిలైజెస్ అండ్ యాక్టివేట్స్ ద రిలీజ్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్ దట్ ఈస్ అసిటైల్ కోలిన్. పారాసింపాథెటిక్ నర్వ్స్ అన్నవి కోలినర్జిక్ రకానికి సంబంధించినవి. ఇవి అసిటైల్ కోలిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ను కలిగి ఉంటాయి. పారాసింపాథెటిక్ stimulation causes slowdown of the heartbeat, lowering of blood pressure, constriction of pupil, increased blood flow in the skin and viscera, peristaltic movement of gastrointestinal tract. So parasympathetic system having acetylcholine, sympathetic system having sympathin. Sympathin and acetylcholine both works together oppositely, so they are having antagonistic nature. Sympathin మరియు అసిటైల్ కోలిన్ అనే రసాయన పదార్థాలు ఒకదానికొకటి పరస్పరంగా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. ఇటువంటి సామర్థ్యాన్ని యాంటాగోనిస్టిక్ నేచర్ అంటారు. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అన్నది సింపథిన్ అనే పదార్థాన్ని మరియు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అన్నది అసిటైల్ కోలిన్ అనే న్యూరోట్రోపిన్ ట్రాన్స్మిటర్ను కలిగి ఉండి పరస్పర వ్యతిరేకంగా పనిచేస్తూ జీవుల దేహంలో అవయవాల యొక్క క్రియా విధానాన్ని సమన్వయపరుస్తూ ఉంటాయి.